నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ప్రముఖ దర్శకులు రచయిత శ్రీ కనగాల జయకుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఈ రోజు దేని గురించి మాట్లాడుతున్నారు సార్ గత ఎపిసోడ్ లో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి చమక్కల గురించి మాట్లాడుకున్నాం ఈ రోజు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి పాటల గురించి మాట్లాడుకుందాం అబ్బో చాలా మంచి విషయం మన అందరం వేటురు సుందరమూర్తి గారి పాటలు వింటాం వేటురు సుందరమూర్తి గారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి పాటలు వింటారు అని ఇంతమంది చెప్పుకున్నాం అంటే ఆ పాటలు ఎంత మధురంగా ఉంటాయో అనేటటువంటి సంగతి తెలిసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటల్లో నాకు బాగా నచ్చిన పాట ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది ఈ పాటలో తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనేటటువంటిది ఒక ఆ సిచ్యువేషన్కి కరెక్ట్గా సరిపోయేటటువంటి మంచి లిరిక్ అండి అది షీవాజస్ రేపుడు అది చెప్పటానికి ఎంతో సంస్కారంగా తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని ఎంత నర్మగర్భంగా చెప్పారు ఆ లిరిక్లో కృష్ణ శాస్త్రి గారు తర్వాత అందులోనే తారామణిహారం హారతి వెన్నెల కర్పూరం మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచని మందారం అంటాడైనా మొగసాల మొగసాల అనేటువంటి పదం చాలా మంచి పదం ఒక తెలుగు పదం చక్కగా వాడారు ఆయన తర్వాత అదే పాటలో వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం వసివాడని కుసుమ విలాసం లత వాడిపోతుంటే వసంత ఋతు వస్తుందంట ఇది వాడిపోకుండా దాన్ని బతికించడం కోసం అలాగా అంత చక్కని అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషను తర్వాత పదలాచ్యం కృష్ణశాస్త్రి గారి పాటల్లో మెత్తటి పదాలు చాలా అందమైన పదాలు పొందిగా ఉంటాయి అందులోనే ఆ సినిమాలోనే అది సుఖ దుఃఖాల సినిమాలో ఈ పాట అందులోనే మరో పాట మేడంటే మేడ కాదు గూడంటే గూడు కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది పొదరిల్లు మాది అని అటు రిచ్ అని కాదు ఇటు పూర్ అని కాదు మధ్యలో మేము చక్కగా ఇల్లు కట్టుకొని అన్న చెల్లెలను చాలా అనురాగంతో అనుబంధంతో మెలుగుతున్నామనేట చంద్రమోహన్ వాణిస్తితో పాడే పాట ఆ పాట పాడుతూ చంద్రమోహన్ చక్కగా డప్పు కూడా వాయిస్తాడు ఆ పాటలో అన్న చెల్లెళ్ళ అనురాగం చాలా చక్కగా పిక్చర్ చేసి కూడా చూపించారు తర్వాత ఏకబరి సినిమాలో ఒక అద్భుతమైన పాట రామారావు గారు తర్వాత కాంతారావు గారి మీద పిక్చర్ వేశారు ఈ పాటని గంటసాల గారు బాలసుబ్రహ్మణ్యం పాడారు ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి ప్రతిగాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి జీవితం అంతా బ్రతుకంతా ఎల్లప్పుడూ పాటలాగా హాయిగా సాగాలి అనేటటువంటి ఎక్స్ప్రెషన్ చాలా మంచి పాట యాక్పేర్లో తర్వాత నేను కృష్ణశాస్త్రి గారి దగ్గర ఉండేటప్పుడు కృష్ణశాస్త్రి గారే రాశారేమో అనుకొని ఆ పాట పాడేవండి ఆ పాట శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు తోటలో నారాజు తొంగి చూసేను నాడు నీటిలో ఆ రాజు నీట నవెను నేడు నవ్వుల కావు నవ పారి జాతాలు సడి లేని రసరమ్య గీతాలు రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మాటలు ఉంటాయి అనుకుని కృష్ణశాస్త్రి గారి దగ్గర ఈ పాట పాడేవాడిని కానీ ఈ పాట నేను రాయలేదు ఆయన ఎప్పుడు ఆయన నాతో చెప్పలేదు ఇదే విషయం నారాయణ రెడ్డి గారి దగ్గర నేను ప్రస్తావించినప్పుడు నారాయణ రెడ్డి గారు అన్నారు కృష్ణశాస్త్రి లాగా ఒక మంచి పాట రాయగల కానీ నువ్వు అనుకున్నావు అలాగే చాలామంది అనుకుని ఉంటారు అలా చాలా సంతోషమైన విషయమే అని నారాయణ రెడ్డి గారు చెప్పడం జరిగింది సడీ గాలి సడి సేయబోకే అని ఒక మంచి పాట ఉంది కదా సార్ అది ఎవరు రాసారండి అది అది కృష్ణశాస్త్రి గారు రాసింది ఆ పాట చాలా హాయిగా చాలా మెత్తగా ఉంటుంది ఆ పాట అది రాజమొకటం అనేటటువంటి సినిమాలో బిఎన్ రెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమా అది అందులో రాజసులోచన ఒడ్డులో రామారావు గారు పడుకునుంటే రామారావు గారు నిద్రపోతుంటే గాలి స్పీడ్గా వస్తూ ఉంటే గాలిని మందలిస్తూ పాడేటటువంటి పాట సడి చేయకో గాలి సడి చేయబోకే బడలి ఒడిలో రాజు నిద్రించాయినా అనేటటువంటి పాట బడలి అనేది అలసిపోయి నిద్రపోతున్నాడు ఆ పాటలో ఆకు కదలికలకే అదిరిపోయేనే కాబట్టి నువ్వు గట్టిగా వీస్తే నా రాజు నిద్రలేస్తాడు నా రాజుకి భంగం కలిగిందంటే నేను ఊరుకోని అని గాలిని గద్దిస్తుంది చాలా చక్కని పాట గుర్తు చేస్తారు హాయిగా ఉంటుంది కదా సార్ పాట చాలా మందికి ఇష్టం తర్వాత మన సినిమా యాక్టర్ కమేడియన్ బ్రహ్మానందన్ గారు ఎప్పుడు ఈ పాట పెట్టుకుని వింటూ ఉంటాడు ఆయనకి చాలా ఇష్టం ఈ పాట అంటే మల్లీశ్వరిలో పాటలన్నీ కృష్ణశాస్త్రి గారే రాశారా అండి లేకపోతే వేరే ఎవరైనా కూడా రాశారా అండి కాదండి మల్లీశ్వరి కథ మాటలు పాటలు మొత్తం కృష్ణ శాస్త్రి గారి మల్లేశ్వరి కళాకంఠం ఆ కళాకాలకి అన్నిటికీ అయినాయి అందులో మల్లీశ్వరులో అద్భుతమైనటువంటి పాటలు అందులో భానుమతి గడలో నుంచి వచ్చిన పాట అలాగే రామారావు గారు భానుమతి ఒక చిన్న పాండు దగ్గర ఉండి ఆ పాండులో పూలు కూడా ఉంటాయి చాలా గమతుగా చంద్రుడు కూడా అందులో ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది అక్కడ మనసున కన్నుల వె అని భానుమతి పాడుతూ ఉంటది ఒక్క భానుమతే పాడుతూ ఉంటది ఎంత హాయిగా లబీ లా ఉంటుంది ఆ పాట పెట్టుకుంటే హాయిగా నిద్ర కూడా పోవచ్చు అంత బాగుంటుంది చాలా గా ఉంటుంది సార్ చాలా గా ఉంటుంది చెవులకే కాదు మనసుకు కూడా హాయిగా అనిపిస్తుంది కరెక్ట్ బాగుంది పాట చెవులకే కాదు హృదయాన్ని కూడా టచ్ చేయాలి అది మంచి పాట అవుతుంది తర్వాత మల్లీశ్వర్లోనే ఆకాశ వీధిలో హాయిగా హాయిగాయిగి దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు మేఘమాల మాల నీల ఓ మేఘమాల గగన సీమల తేలు ఓ మేఘమాల అని ఒకవైపు నుంచి భానుమతి రామారాగారు సెపరేట్ అయిపోతే ఈవిడేమో రాజమహల్ లో ఉండి పాడుతుంది ఆయనేమో వేరే చోట దూరంగా ఉండి పాడతారు ఆ ఇద్దరి బాధల్ని మేఘాలతో చెప్పుకుంటారు అందుకే మేఘమాల అనేటటువంటి అడ్రస్ చేసి కృష్ణహస్త గారు చాలా చక్కని మాటలతో ఆ పాటని రచించారు అందులో రాజేశ్వరరావు గారు స్వరం ఇంకా చెప్పేదేముంది తర్వాత కొంచెం వెనక్కిడితే కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసినటువంటి ఒక సినిమా ఒకటి ఉంది సినిమా సార్ అది ఉండమ్మా బొట్టు పెడతా అని అందులో ఒక మంచి విలేజ్ నేటివిడ్ కి సంబంధించిన పాట ఒకటి ఉంది చాలా అద్భుతంగా రాశాడు ఆయన ఏం పాట అంటే రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ కోవెల ఈళ్ళు కొలువై ముందువుగాని కొలువై ముందువుగాని కలుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ కడిపెడు నీళ్ళు కలాపి జల్లి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు కాబడు పసుపు గడప కురాసి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు ముచ్చాల ముగ్గుల్లో గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు రతనాల ముగ్గుల్లో గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అనే పాట బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడినటువంటి పాటల్లో తొలిసారిగా పాడినటువంటి పాటల్లో ఇది ఒకటి మంచి పాట ఆ పాటతో బాలసుబ్రహ్మణ్యానికి చాలా మంచి గుర్తింపు కూడా వచ్చింది సార్ ఇప్పటికీ సంక్రాంతి రోజుల్లో పల్లెటూరులో వింటూ ఉంటాం సార్ ఈ పాట వింటూ ఉంటాం సార్ సార్ అవును గుడి దగ్గర మైకుల్లో వేస్తూ ఉంటారు సార్ ఈ పాటని పల్లెటూరులో సంక్రాంతి టైం లో మనం అందరూ వింటూ ఉంటాం సార్ ఈ సాంగ్ ఇప్పటికీ వింటూ ఉంటాం సార్ అంత మంచి పాట ఇది వెరీ గుడ్ ఒక పాట పాడుతుంది చాలా చాలా మంచి పాట పిల్లలతో అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అదే దైవం అని ఒక మంచి పాట పిల్లలతో పాడుతుంది ఆ పాట కూడా చాలా చక్కని పాట అన్నీ ఆణిముత్యాలే సార్ మీరు చెప్పే అన్ని ఆణిముత్యాలే ఆణిముచ్చే కృష్ణశాస్త్రి గారి పాటలన్నీ ఆడిముచ్చాలి మనం ఏరుకోవాలి ఆనిపించాలని ఏరుకోవాలి ఆస్వాదించాలి ఆనందించాలి చాలా సరళమైనటువంటి భాష దానికి తగ్గటువంటి మార్ధమైన సంగీతం అద్భుతమైనటువంటి అనుభవం కూడా వస్తుంది ఆ పాటలు వింటూ ఉంటే చాలా సామాన్యులకు కూడా అర్థమయ్యేటంత మృదువైన మాటలు మాటలు మాటలతో రాసినటువంటి పాటలు తర్వాత కలిసిన అని ఒక సినిమా ఉందండి ఆ సినిమాలో ఒక్క క్షణంలో ఒక్క క్షణంలో నన్ను పలకరించకు నా వైపిట చూడకు ఒక్క క్షణం ఒక్క క్షణం ఆకులతో గాలి ఊసులాడకూడదు ఏటిలోని పెద ఏటిలోని అలలు పెదవి పింపకూడదు మౌనముగా గోవలవలే మనము సాగిపోవాలి హాయిని మోయని ఒక్క క్షణం మోయలేని ఈ హాయిని మోయని ఒక్క క్షణం అంటాడు అంటే హాయి ఎక్కువైతే మోయలేవంట అంటే హాయికి బరువు కూడా కనిపెట్టినటువంటి ఎంత అద్భుతమైనటువంటి కాటు తర్వాత ఆకులతో గాలి ఊసులాడకూడదు ఆకులు చప్పుడు కూడా రాదు ఏటిలోని అలలు పెదవి బిప్పకూడదు ఏటిలో అలలు పెదవి విప్పకూడదంట అంటే ఏటి గలలు కూడా రాకూడదంట ఆ మౌనంగా ఉండాలి ఆ మౌనంలో మనం సాగిపోవాలి ఆ ప్రయాణంలో హాయి హాయికి బరువు కనిపెట్టాడండి ఎంత అద్భుతమైన థాట్ అది ఆయన కొంచెం ఒంట్లో నలతగా ఉండేటప్పుడు అప్పుడే ఎవరో ఒక పాట రాయమన్నారు ఆ సిచ్యువేషన్కి కూడా సినిమాల సిచ్యువేషన్కి కూడా కొంచెం అటువంటి సిచ్యువేషన్ అది దాన్ని బ్రతుకు గురించి రాస్తాడండి అయినా ఆయన ఎంతైనా బరువు ఈ బ్రతుకు ఏమైనా వరమే ఇది మనకు అంటాడు ఎంతైనా బరువు ఈ బ్రతుకు ఏమైనా వరమే ఇది మనకు బ్రతుకులో కష్టాలు కన్నీళ్ళు చాలా ఉంటాయి కానీ ఆ కష్టాలు దాటి వచ్చిన తర్వాత అవన్నీ వేసుకుంటే అవన్నీ తీపి జ్ఞాపకాలు ఆ కష్టాలు కన్నీళ్ళని దాటుకుని మనం రాగలిగామనేటువంటి ఒక ఆత్మస్థైర్యం వస్తుంది కాబట్టి బ్రతుకు ఎంత భారమైనా బరువైనా సరే ఈ బ్రతుకు అనేది మనకి దేవుడిచ్చిన వరం అని ఇండైరెక్ట్గా చెప్పటం ఆ నిరాశలోనే ఒక ఆశావాదాన్ని చొప్పించి ఆశ కల్పించి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ లిరిక్ ఉండటం అనేది చాలా గొప్ప విషయం అండి చాలా లోతైన అర్థం ఉంది సార్ లోతైన అర్థం చాలా విశ్లేషణ చాలా లోతుగా ఉందండి